నమస్తే. దూరదర్శన్ సప్తగిరి ప్రత్యేక చర్చ కార్యక్రమం కరెంట్ అఫైర్స్ కు స్వాగతం. సామాజిక మాధ్యమాలు మనల్ని అత్యంత ప్రభావితం చేసే సాధనాలుగా మారిపోయాయి. అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ ఫోన్లు అంతకు మించిన అనుమానాలను అనర్థాలను తెస్తుందనడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. సామాజిక మాధ్యమాలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే, గత కొన్ని నెలల్లోనే 27 మందిని కొట్టి చంపే స్థాయిక భీమనల్ని తీసుకెళ్లిపోయాయి. ముఖ్యంగా పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నాయి. మనుషుల్ని బ్రెయిన్ తినేస్తే మనుషులు మన మధ్య ఉన్నారు. అక్కడ దొంగతనం జరుగుతున్నాయి, ఇక్కడ దొంగతనం జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నో వార్తలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల వేల అసత్య ప్రచారాలు నిమిషాల్లోనే హద్దులు దాటి మారుమూల పల్లెలకు సైతం చేరుకుంటున్నాయి. అందులో నిజాలేంటో కూడా తెలుసుకోకుండా వెంటనే దానికి ప్రభావితమై అక్కడ జరిగే సంఘటనలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ముక్కును వేలేసిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా పోలీసులు లాంటి పుకార్లు నమ్మొద్దు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వమని పదే పదే ప్రచారం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఫలితాలు ఇవ్వటం లేదు. అసలు సామాజిక మాధ్యమాలు ఇంతగా ప్రభావితం చేస్తున్నాయంటే మరి ఎలా కట్టడి చేయాలి? ఇదే అంశంపై చర్చిద్దాం. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, వాటి ప్రభావాల గురించి ఈ రోజు చర్చా కార్యక్రమంలో మనతో పాల్గొనేందుకు డాక్టర్ ఎన్వి సురేంద్రబాబు గారు సంయుక్త కార్యదర్శి, ఏపీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు. అలాగే డాక్టర్ జే సుమతి గారు మానసిక విశ్లేషకులుగా ఉన్నారు. నమస్తే సురేంద్రబాబు గారు. నమస్తే సుమతి గారు. నమస్తే. ముందుగా సుమతి గారు, మీతో సో ఈ మధ్య కాలంలో చూస్తాం మనం, కేవలం 2 రోజుల క్రితం మహారాష్ట్రలో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానంతో 5 కొట్టి చంపేసిన ఘటన, గత కొన్ని నెలలు చూసుకుంటే 27 మంది వరకు కొట్టి చంపిన ఘటనలు. సో ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, అనేక సంఘటనలు ఇంతలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే అసలు సామాజిక మాధ్యమాల వాటి ప్రభావాల గురించి అంటే మీరేం చెప్తారు? మానసికంగా కనుక ఆలోచించినట్లయితే సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవి మనకి చేరేటప్పటికీ ఆ వార్తల సమయంలో ఆ వార్తను మనం చూసే సమయంలో మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ ఆ భావాలను కానీ ప్రేరేపితమవుతున్నాయి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక భయం అనేది క్రియేట్ చేస్తున్నారు. భయం మనతో పాటు మన వాళ్ళని కూడా సేవ్ చేసుకోవాలి, మన వాళ్ళని కూడా రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో వాటిని స్ప్రెడ్ చేయడం ఎక్కువైపోయింది. ఈ స్ప్రెడ్ చేస్తూ ఇది అసలు దీనికి సంబంధించి ఇది నిజమా కాదా అనే ఆలోచన, వివేచన అన్నది కోల్పోతున్నారు. ఆ క్షణం అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం లేదు. రియాక్ట్ అవ్వడం వలన ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాం అన్నది జరుగుతుంది. అలాగే ఇది ఒక యువతనో చిన్నపిల్లలనో పెద్దవాళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి వెంటనే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అన్న భేదం కూడా లేకుండా వెంటనే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది వీటికి. ఈ విధంగా జరగడం వలన ఈ చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా త్వరగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే వీటి వలన ఉన్న మంచిది మాత్రం అంత స్ప్రెడ్ అవ్వడం లేదు. వాటి గురించి మనం ఎక్కడా కూడా వాటి గురించి మంచి కోసం ఉపయోగించింది కనిపించడం లేదు. ఎవరో మిస్ అయిపోయారు, కొన్ని సంవత్సరాల తరబడి ఆ వార్త అలా పాస్ అవుతూనే ఉంటుంది. కొత్తగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి అది ఈ రోజు జరిగిందా నిన్న జరిగిందా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ న్యూస్లో ఒక డేట్ కానీ ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అథారిటీ నేమ్ కానీ ఏమీ ఉండదు. కానీ వాటిని బట్టి మనం నమ్మడం అనేది జరుగుతుంది. మనం ఏంటంటే ఇరుగు పొరుగు మాట్లాడుకున్నప్పుడు ఎలా స్ప్రెడ్ చేస్తారు, మన వాళ్ళు ఏదో అనుకున్నది ఎలా స్ప్రెడ్ చేస్తారు, ఇక్కడ అలాంటి వాళ్ళు ఏదో అనుకున్న దాన్ని ఒక వార్త రూపంలో స్ప్రెడ్ చేయడంలో దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు అనేది ఆలోచించకుండా అదే క్షణం వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అందువలన ఈ నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనిపిస్తుంది. దీనికి ఎక్కువ బలవుతున్నది మాత్రం అమాయకులే. ఎవరైతే ఈ వాటికి సంబంధించి వీటికి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళ జీవితాలు వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతున్న వాళ్ళు వీటి ప్రభావం వలన ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం, వీటికి సంబంధించిన చెడు ప్రభావాలు ప్రత్యేకించి చూస్తే చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, యువత, వీళ్ళు వాటి గురించి అవగాహన లేకుండానే వాటిని ఉపయోగించడం మొదలు పెడుతున్నారు. వాటిని ఉపయోగించడం దాంట్లో వచ్చేటువంటి ఇప్పుడు సమయం ఎక్కువగా ఫోన్తోనే స్పెండ్ చేయడం, ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 కూర్చొని మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయింది. ప్రతి ఒక్కళ్ళలోనూ ఫోన్ ఉంటుంది, 4 ఇంట్లోనే ఉంటారు కానీ 4 చేతిలోనూ ఫోనే ఉంటుంది. ఫోన్లో మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఫోన్ తోటి మన లోపల ఇంటరాక్షన్ నడుస్తుంది. ఈ సమయం మన కుటుంబ సభ్యుల మధ్య గడిపితే వీటికి అంతగా ఎడిక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇందాక మేడం చెప్పినట్టుగా యువత ముఖ్యంగా బాగా ఎక్కువగా అడిక్ట్ అవుతున్న భాగంలో సింహభాగం వాళ్ళకి వచ్చాము. ప్రథమంగా చూసుకుంటే కనుక మీరు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్స్గా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని, బాడీ లాంగ్వేజ్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఈ విధమైన టెస్టులు పెట్టి జాబ్లు తీసుకోవడం జరిగేది. బట్ ఈ మధ్యన ఎక్కువగా ఇలాంటి వాళ్ళ మెంటల్ ఎబిలిటీ కూడా చూసే విధంగా
వాళ్ళు ఉపయోగించే ఫేస్బుక్ కావచ్చు, అలాగే వాట్సాప్లు కావచ్చు, అసలు వాళ్ళు ఎటువంటి పోస్టులు షేర్ చేస్తున్నారు, ఎటువంటి వాటికి వాళ్ళు లైక్లు ఇస్తున్నారు, ఇవి కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఇవి వాళ్ళ కెరీర్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఎక్కువనప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు అసలు మారే స్థాయి అక్కడ కనిపించడం లేదు? ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం, కానీ అక్కడ తగ్గే సూచనలు అక్కడ కనిపించడం లేదు మనకి. ఈరోజు 2006 నుంచి మనకి స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్లో చూస్తే ఏ ఒక మొబైల్ రంగంలో కూడా, ఏ ఒక మొబైల్ కంపెనీ కూడా కీప్యాడ్ ఫోన్స్ లేదు, స్మార్ట్ ఫోన్స్నే ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఎప్పుడైతే దీంట్లో డీఫాల్ట్గా ఈ సోషల్ మీడియా యాప్స్ వస్తున్నాయో, అవగాహన ఉన్నవాళ్ళు అవగాహన లేని వాళ్ళు యూజ్ చేయడం మొదలుపెట్టారండి. ఖచ్చితంగా యువత పైన ఇది యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. అంటే ఈ 2006 నుంచి దీని యొక్క మల్టిప్లికేషన్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా చూస్తే మీరు యువత ఎన్నో అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఎట్లా పరిగణనలో తీసుకుంటారో, ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క యాక్టివిటీని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా సోషల్ మీడియా ఆ ఎక్స్పీరియన్సెస్ని, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ యొక్క అనుభవాల్ని నెక్స్ట్ జనరేషన్కి తెలియజేసేదానికి ఉపయోగిస్తే చాలా మంచిగా ఉంటుంది. అదే కాకుండా ఈ ఫేక్ న్యూస్లు అండి, ఈ కంపెనీ వాళ్ళు ఇంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నారు, ఈ రెజ్యూమ్ పంపించండి, దీనికి 400 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అని ఒక బోగస్ వెబ్సైట్ క్రియేట్ చేసి, ఆ బోగస్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసేసి, తర్వాత వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ కార్డినేటర్ రాకపోగా ఇదంతా మోసం అని తెలిసిన ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు కూడా సైకలాజికల్గా దెబ్బతిని, నిజంగా వాస్తవంగా రిక్వైర్మెంట్ ఉండి పోస్ట్ చేసిన వాటిని కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సోషల్ మాధ్యమాల వల్ల ఎక్కువగా నష్టపోతున్న వాటి యువత, ఎందుకంటే ఈ యొక్క అంశాలని ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు, ప్లస్ దాని మీద పూర్తి అవగాహన, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఇది సాధ్యమవుతుందా, ఇది సాధ్యం కాదు అని తెలిసినా కూడా దాన్ని ఓవర్లుక్ చేసేసి ఎక్కువ దాని మీద రియాక్ట్ అయిపోయి, దాని మీద ప్రభావితం అయిపోయి, దానిపైన సైకలాజికల్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వాళ్ళు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ షేరింగ్కి ఉపయోగిస్తే, కనెక్టివిటీ కోసమే మనకు ఇప్పుడు సోషల్ మాధ్యమాలు. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఉన్న వ్యక్తి, ఎక్కడో కన్యాకుమారిలో ఉన్న వ్యక్తి ఈరోజు కనెక్ట్ అయ్యి ఆ నాలెడ్జ్ షేరింగ్కి ఉపయోగపడితే కానీ బాగుంటుంది. కానీ లేకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్, మేము కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళామని చెప్పి రెండు ఫోటోస్ పిక్ అని మన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే సైకలాజికల్గా, ఓ నేను జీవితంలో ఈ మంచి అంశాన్ని, ఈ ఎంజాయ్మెంట్ని మిస్ అవుతున్నాను అన్న మనోభావంతో యువత ఇప్పుడు ఆలోచించే ధోరణి పెట్టుకొని నెగిటివ్ ఫీలింగ్లో వెళ్ళిపోతున్నారు. పర్టికులర్గా ఈ యొక్క అంశాలను, పోస్టింగ్ చేసే అంశాలను 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తే మంచిది. కానీ కేవలం ఫేక్ న్యూస్లో, ఈరోజు విప్రో కంపెనీ 1000 మందిని రిక్రూట్ చేసుకుంటుంది, దానికి 400 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు, ఈ రిజిస్ట్రేషన్ లింక్లో లింక్ అవ్వండి అని చెప్పి ఒక ఫేక్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లోనే వాళ్ళకి సమాచారం తెలిసిన అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళే ఎక్కువగా దీటి లోపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క నిరుద్యోగ యువత యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే, నాకు వెంటనే త్వరగా ఎటువంటి కష్టం లేకుండా నాకు ఉద్యోగం రావాలన్న ఒక లేజినెస్ తోటి ఇలాంటి సింపుల్ కార్యక్రమాలు, అంటే చిన్న చిన్న అంశాలని వాళ్ళు మళ్ళా చేసుకొని, ఎప్పుడైనా కూడా ఒక సంస్థ తన యొక్క రిక్రూట్మెంట్ ఎక్కడ ఉందంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లో కెరియర్స్ అనే ఒక దాంట్లో నిక్షిప్తపడి ఉంటుందండి. ఆ సైట్కి వెళ్ళి చూసుకొని నిజంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే అప్లై చేసుకోవడం అనేది, దట్ ఈస్ అ కామన్ ఫీచర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. కానీ ఈరోజు దానికి అలవాటు కాకుండా కూడా కొంతమంది, అంటే మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్ట్ని చేసుకుని రిజిస్టర్ చేస్తున్నాను. ఈ మధ్యలో మనం చూడొచ్చు అమెజాన్ ఇలాంటివంటి సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ కామర్స్ సైట్లు అలాగేలాగా ఉన్నటువంటి పోలి ఉన్నటువంటి సైట్స్లో ఎక్కువగా వాళ్ళు రిజిస్టర్ అయిపోయి ఎక్కువగా వాళ్ళ దాంట్లో పర్చేస్ చేయడం వల్ల వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ కాకుండా, నాణ్యమైన ప్రోడక్ట్ కాకుండా కొద్ది క్వాలిటీ తక్కువ ప్రోడక్ట్స్ కూడా చేసి చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన విషయం. రైట్. సుమతి గారు, సురేంద్రబాబు గారు చెప్పినట్టుగా హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు, ఎక్కువగా చూస్తున్నా కూడా. ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఎందుకు మోసం చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇంకా మరింత ఈజీ అయిపోయింది. అది ఇలా మనకి కావాల్సిన ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పటికీ, ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఒక మోసపూరితంగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం, ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే అందులో ఉన్న అసలు విషయాన్ని పక్కన పెట్టి ఎవరో ఒక కామెంట్ పెడతారు, దానికి మళ్ళీ రీకామెంట్,
అది మొత్తం విశ్వయుద్ధ దారిద్ర పక్కన పడి అసలు ఒకరి గురించి వాళ్ళు తెలియకుండానే అంతర్యుద్ధాలు ఎంతవరకు అంటే కనీసం ఇప్పుడు దానికి మానసికంగా వాళ్ళు బలహీనపడి ఆత్మహత్యలు చేసుకునే వరకు లేదా హత్యలు చేసే వరకు కూడా ప్రేరేపితమైపోతున్నాయి. సో ఎందుకు ఇంత మెంటల్లీ కూడా ఎందుకు వాళ్ళు అంత డిజేబుల్ అయిపోతున్నారు? ఇక్కడ అండి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మానసికంగా ఇప్పుడు సురేంద్రబాబు గారు చెప్పినట్లుగా ఎక్కడ ఒకళ్ళు ఒక పిక్ పెడతారు, ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళారు వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తూ ఒక పిక్ పెడతారు, ఆ పిక్ చూసినప్పుడు వీళ్ళల్లో కలిగే భావాలు ఎలా ఉన్నాయంటే ఒక విధమైన జలసీని క్రియేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ సార్ చెప్పారు ఇట్లా మనం మిస్ అవుతున్నామే, ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నామే అనేది. దీనికన్నా ముందు చాప కింద నీరులాగా మన లోపల ఒక మన బంధాలకి విలువ ఇవ్వడం లేదు, మన బంధాల పట్ల మనమే అసూయ పడుతున్నాం. మనం కూడా అలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటే మనకున్న సర్కమ్స్టెన్సెస్ సపోర్ట్ చేయడం లేదు. అండ్ వీటి మధ్యలోంచి మనం బయటపడాలి అంటే మనం ఎంచుకున్న దారులు సరిగా ఉండడం లేదు. ఇప్పుడు ఈ మానసికమైనటువంటి అపరిపక్వత, మానసికమైనటువంటి ఒంటరితనాన్ని ఈ ఫేస్బుక్ ద్వారా, ఈ ఫేక్ న్యూస్లు లేకపోతే యానిమేషన్ ద్వారా పిక్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి ఈ అభద్రతా భావం, ఇది తగ్గించడానికి మా గవర్నమెంట్ కానీ లేకపోతే లా ఎన్ఫోర్స్ చేయడం కానీ వీటి వలన సాధ్యం కాదు. ఈ మానసికమైన ఒంటరితనానికి సమాధానం సమాజంలోనే ఉంది, కుటుంబంలోనే ఉంది. ఈ కుటుంబంలో ఇప్పుడు మనం ఫోన్ స్మార్ట్ ఫోన్ పిల్లలకి ఇస్తున్నాము, ఏం వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళు దీని వలన ఏం నేర్చుకుంటున్నారు అన్న చిన్న సూపర్విజన్ కనుక ఇంట్లో ఉన్నట్లయితే మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. మనమే సూపర్వైజ్ చేసుకోకుండా రియాక్ట్ అవుతున్నాము, మన పిల్లలు సూపర్వైజ్ చేయడానికి మనకి సమయం లేదు. ఎస్, అంటే మీరు చెప్పినట్టు గతంలో కూడా ఇప్పుడు ఒక ఎగ్జామ్ టైం వచ్చినా రిజల్ట్ టైం వచ్చినా కూడా పేరెంట్స్ కావచ్చు అక్కడ ఉపాధ్యాయులు కావచ్చు కొంచెం పిల్లల్ని కనిపెట్టుకోవడం కొంచెం ఎవరైనా కొంచెం మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళ కొంచెం దృష్టి ఎక్కువ పెట్టుకుని ఈ విధంగా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్తుంటే ఆ ఇంట్లో ఉండే సభ్యుల కంటే కూడా స్మార్ట్ ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అవును, సో పిల్లలు పెద్దలని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోయిన సంఘటనలు మనం ఎక్కువ చూస్తున్నాం. సో మరి ఎలా దీన్ని కొంచెం ఎవరికి ఎవరు చెప్తారనుకోవాలి, ఎవరికి ఎవరు చెప్తారనుకోవాలి, దట్టు ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది ఏంటంటే మాకు తెలియని విషయాలు మా పిల్లలు మాకు చెప్తున్నారు అని చాలా ప్రౌడిష్ గా చెప్పడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక పెన్, ఒక మార్కర్, వైట్ బోర్డ్ మీద రాసే మార్కర్ ఒక ప్రొఫెసర్ చేతిలో ఉందనుకోండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అదే మార్కర్ ఒక చిన్న పిల్లోడి చేతిలో ఉందనుకోండి ఎక్కడ పడితే అక్కడ రాసేస్తాడు, నాన్ సెన్స్ అంతా పిచ్చి గీతలు గీస్తాడు. అంటే మార్కర్ని ఎట్లా యూజ్ చేయాలి అన్నది ఒక వ్యక్తి, ఒక ప్రొఫెసర్కి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియదు. అంటే ఆ వ్యక్తి చేతిలోనే అది ఉండాలి. ఇలాంటి విధమైనటువంటి చర్యలు మనకి సమాజంలో కొరబడినాయి, అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి స్మార్ట్ ఫోన్లు. అలాగే ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ చూస్తే పిల్లలకి ఇచ్చిన ఫోన్లో ఎక్కువగా సెక్యూరిటీ సిస్టమ్, ప్రైవసీ వాళ్ళు యూజ్ చేస్తారు. పేరెంట్స్ ఫోన్లకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఓపెన్ చేస్తారు ఈజీగా. కానీ పిల్లల ఫోన్ ఇచ్చిన ఫోన్లో ఫేస్ రీడ్ చేస్తే కానీ ఓపెన్ చేయదు, లేదా థంబ్ యూజ్ చేస్తే కానీ యూజ్ చేయదు. ఇంత ప్రైవసీ వాళ్ళకి అవసరమేముంది? మనం ఫోన్ కొనిపెట్టే ముందే వాళ్ళకి దీన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, దీని పర్పస్ ఏంటి, ఇలా కాకుండా వాడడం అనేది జరిగితే ఫోన్ అన్నది ఉపయోగించడానికి వీల్లేదు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి కుటుంబంలో రావాలి. ఇప్పుడు మనం ఫోన్ కొనేటప్పుడు మనకి మాన్యువల్ ఇస్తారండి, ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఉంటుంది దాంట్లో. మనకి ఏదైనా చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం అర్థం కాకపోయినా డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న రిపేర్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్తో సహా సిస్టమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఆ మొబైల్ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అన్నది ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు మన చేతిలో ఒక పిచ్చివాడి చేతిలో రాయిలా తయారైంది మాధ్యమం అన్నది. ఆ మాధ్యమాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న అవగాహన సామాజికంగా లేనప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే కుటుంబంలోనే రావాలి. కుటుంబంలో మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం, వీడియోలు చూస్తున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు అని చెప్పేసి వదిలేస్తున్నాం. 3 ఇయర్స్ బేబీకి కూడా స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అక్షరాలు నేర్పిస్తున్నారండి. అక్షరాలని దిద్దితేనే సరిగా వస్తాయి, వాళ్ళల్లో మానసిక శారీరక వికాసం అనేది జరుగుతుంది, అక్షరం పట్ల అవగాహన పెరుగుతుంది. అంతేగాని ఆ వీడియోలో అక్షరాన్ని చూడడం ద్వారా అర్థమవుతుంది, రికగ్నైజ్ చేస్తాడు కానీ నేర్చుకోడు. ఈ విధమైనటువంటి డిఫరెన్స్ పేరెంట్స్ ముందు ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ విధంగా గనక తల్లిదండ్రులు కొన్ని నివారణ చర్యలు పాటించగలిగితే వీటి వలన జరిగే అనర్థాలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఇప్పటికిప్పుడు జరగడం అన్నది కాదు, నెమ్మదిగా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్, సురేంద్ర బాబు గారు
సో ఎన్నో చట్టాలు ఉంటున్నాయి, ఆ చట్టాలు ఉన్నట్టు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నాయి, ఎక్కడ మనకు కంట్రోల్ అనేది కనిపించడం లేదు. ముఖ్యంగా రీసెంట్గా కూడా వాట్సాప్లో పేటరైపోతున్న ఈ న్యూస్ సంబంధించి కేంద్రం కూడా వాట్సాప్ను హెచ్చరించడం మనం చూస్తాం, ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ కూడా లేఖ రాయడం కూడా మనం చూస్తాం. సో ఎన్ని జరుగుతున్నా కూడా ఖచ్చితంగా అంటే అసలు ఏం చెప్తున్నాయండి చట్టాలు, అసలు ఏమున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు, అందులో ఉన్న వాళ్ళకి శిక్షలు పడే విధానం ఎలా ఉంటుంది, దాని గురించి ఏమన్నా? 2000లలో మొట్టమొదటిసారిగా ఐటీ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిందండి. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అనేవి 2000 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి చెంది పెరుగుతూ వచ్చినాయి. దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కూడిన చట్టం అనేది అప్పటికి లేదు. 2008లో ప్రత్యేకమైన అమెండ్మెంట్ ద్వారా చాలా కీలకమైన అంశాలను కూడా ఈ అమెండ్మెంట్ ఐటీ యాక్ట్లో చేశారండి. సెక్షన్ 66 సైబర్ క్రైమ్ అనేది కూడా ఒక క్రైమ్ లాగా కన్సిడర్ చేయాలి, దానికి ఒక చట్టము ఒక నిబద్ధత తీసుకురావాలనే ఉద్దేశంతో పర్టికులర్గా యువత పేటరేగిపోతున్నారు, ఎక్కువగా చెలరేగిపోతున్నారు, వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక లా చట్టం ఉండాలనే విషయంతో సెక్షన్ 66లో ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరూ లేని సంబంధం లేని ఒక ఫోటోను తీసుకొని వచ్చి దాన్ని మార్ఫింగ్ చేసేసి అసభ్యకరంగా వాళ్ళ అకౌంట్లో నుంచి హ్యాక్ చేసుకొని దాంట్లో పెడితే ఇప్పుడు ఆ అఫెక్ట్ అయిన వ్యక్తి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎవరిని సంప్రదించాలన్న విషయం తీసుకుంటే తన నియరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సైబర్ క్రైమ్ సెల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా విభాగం ఎలా ఈ సెల్ ప్రొటెక్షన్ సెల్ ఉమెన్ సెల్ ఎట్లా ఉందంటే సైబర్ క్రైమ్ సెల్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంది, నియరెస్ట్ వాళ్ళ లొకాలిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లో. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు నమోదు చేసుకొని సెక్షన్ 66C ప్రకారం వాళ్ళ యొక్క అకౌంట్ హ్యాక్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని యూజ్ చేసుకొని వాళ్ళకి సంబంధం లేకుండా పోస్టులు పెట్టి వాళ్ళ యొక్క పర్సనాలిటీని డౌన్ చేసే క్రైమ్ కింద అది కన్సిడర్ చేస్తారు. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి హ్యాకింగ్కి వెళ్ళిన తర్వాత దాంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ చేసినందువల్ల సెక్షన్ 66D ప్రకారం చట్టరీత్యా 3 సంవత్సరాల వరకు శిక్ష పడేదానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈ చట్టాలు ఎన్ని ఉన్నా కూడా ఆ మార్పు అనేది మనిషిలోని సామాజికంగా అవేర్నెస్లోనే వస్తుంది. ఎన్ని చట్టాలు ఉన్నా కూడా కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నా కూడా మనకి మార్పు అనేది మనిషిలోనే రావాలి. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ఈ యొక్క యాక్టివిటీ నాకు సంతోషాన్ని ఇస్తుందన్న విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని వాళ్ళు సామాజికంగా మనిషి యొక్క విలువల్ని మర్చిపోతున్నామండి. ఈరోజు సగటు విద్యార్థి సగటు యువత కనీసం 10 నుంచి 12 గంటలు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ల పైన అన్నెసెసరీగా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్ట్ అనే వాట ఎందుకు వాడానంటే ఈరోజు ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక మొబైల్ యాప్ నువ్వు చదివిన చదువుకి ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క రిటర్న్స్ మనకి బాగుంటాయి, కానీ నువ్వు చేస్తున్నటువంటి ఈ టైం స్పెండింగ్ అనేది యూజ్లెస్గా పోతుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసేది ఎప్పుడు కూడా మనకి రిటర్న్స్ కలిగి ఉండాలి. ఈ ఫేస్బుక్ వీటిలన్నిటి ద్వారా ఏమవుతుందంటే మనిషి యొక్క సామాజిక అవసరాలు ఏం తీరవు, కానీ వాళ్ళ యొక్క పైచాచిక ఆనందం కోసం ఈ యొక్క ఫేక్ ఇమేజెస్, ఇప్పుడు ఈ మధ్య సైకలాజికల్గా దేవతలు దేవుళ్ళు ఫోటోలు పెట్టి ఒక మెసేజ్ పంపిస్తారు, ఈ మెసేజ్ చూడంగానే ఒక 10 మందికి మీరు వెంటనే పంపించకపోతే మీకు చాలా చెడు జరుగుతుంది, లేకపోతే మంచి శుభాన్ని 24 గంటల్లో వింటారని చెప్పారు. ఈ విధంగా మనిషి యొక్క సైకాలజీ మీద మనిషి యొక్క మానసిక ఆలోచనల మీద ఈ ప్రభావం చూపిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఈ సామాజిక మీడియాలు పర్టికులర్లీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అనేది కనెక్టివిటీకి నాలెడ్జ్ షేరింగ్కి ప్రొఫైల్ అప్డేటింగ్ వీటికి ఉపయోగించుకోవాలి, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది నలుగురికి తెలిసి ఏదైనా ఒక చెడు జరుగుతుంది, దీనివల్ల ఇట్లా ప్రభావితం అవుతున్నాయి, ఈ వైరస్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, దీనికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అనే అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసి దానిపై ఉపయోగించుకోవాలి, కానీ అన్నెసెసరీ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళి వాళ్ళు దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఏ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనమాట. ఇప్పుడు ఆ అసభ్యకరమైన పోస్టులు, ఎందుకంటే ఆ హ్యాక్ చేసినటువంటి అకౌంట్ యొక్క పర్సనాలిటీని దెబ్బతీయడానికి ఈ విధంగా చేస్తున్నారు. అలాంటి వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా యువత వాళ్ళ యొక్క సైకలాజికల్గా అట్లా వెళ్ళి డైవర్షన్ అయిపోతున్నప్పుడు ఇంకా వాళ్ళ యొక్క మానసిక గ్రోత్ కూడా అదే యాంగిల్లో నెగిటివ్ యాంగిల్లోనే ఉంటుంది. ఈ రోజు వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళకి సంతోషం కలిగిన జీవితంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆ యాక్టివిటీ వల్ల తనకి ఎప్పుడూ ఒకప్పుడు మళ్ళీ చెడు జరగకుండా పోకుండా ఉండదు. కాబట్టి పేరెంట్స్నే వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఆ మార్పు అనేది ఇళ్లలో నుంచే రావాలని కోరుకుంటున్నాం. రైట్. అలాగే సుమతి గారు, అంటే ఏ అంశమైనా సరే మంచి చెడు ఖచ్చితంగా ఉంటాయి ఏ ఒక్క విషయానికి సంబంధించిన, బట్ మంచిని దాటి చెడు
మరీ ఎక్కువగా ప్రభావితం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆటోమేటిక్గా ఎమోషన్ హ్యూమన్ సైకాలజీ చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ ఈ సామాజిక మాధ్యమాలకు సంబంధించి అది మరింత పేటరేగిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా చూసుకుంటే కనుక ఎవరైనా పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ నచ్చకుండా ఎవరైనా దానికి మళ్ళీ రియాక్ట్ పెడితే వాళ్ళు వెంటనే కూడా మెంటల్గా కూడా బాగా బలహీన పడిపోయి వాళ్ళు ఆత్మహత్య చేసిన స్థాయికి మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం గ్రూప్లోంచి ఎవరైనా సరే డిలీట్ చేసినా కూడా వెంటనే అది కూడా అవమానంగా ఫీల్ అయ్యి సో ఎందుకు ఇంత బాగా వాళ్ళు అన్కండిషన్గా అయిపోతున్నారు అనుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎక్కడ దీన్ని అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక పేరెంట్సే కంట్రోల్లో పెట్టాలనుకుంటే కనుక పేరెంట్స్ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవాలి. ఎందుకు వాళ్ళ పిల్లలకు సంబంధించి అన్ని కొనిస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతున్నప్పుడు ఎందుకు అంత ప్రశ్నగా మిగిలిపోతున్నారు? ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తానండి. ఇప్పుడు మనకి ప్రపంచంలో అత్యంత పొడవైన చెట్లు రెడ్వుడ్ ట్రీస్ అండి. అవి యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా పెరుగుతాయి. వాటికి చాలా ఎత్తు పెరుగుతాయండి. ఆ కంట్రీస్లో ఎప్పుడు కూడా హరికేన్లు ఇవి తుఫాన్లు ఎక్కువగా ఉంటాయి. చాలా నష్టం జరిగినప్పటికీ ఇట్లా ఈ వృక్షాలకు మాత్రం ఎలాంటి నష్టం జరగదు. పడిపోవడం కానీ చనిపోవడం కానీ అవి కట్ చేస్తే తప్ప అవి పోవు. అవి ఆ చెట్లు అంత బలంగా తయారవడానికి కారణం ఏంటంటే వాటికి ఉన్నటువంటి రూట్స్ మూలాలు. ఆ రూట్స్ అన్నది చాలా బలంగా చాలా లోపలికి లోతుగా పాతుకుపోవడం వలన పైన ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా తట్టుకొని నిలబడుతుంది. అదేవిధంగా మనం మనిషికి కనుక అప్లై చేసుకుంటుంటే మనకున్న మూలాలు ఏంటి? ఇప్పుడు మనిషికి రెండు రకాలైన అవసరాలు ఉంటాయి, శారీరక మానసిక అవసరాలు. మన మూలాలు శారీరకంగా బలంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాము. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటివి నెగిటివ్వి ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ మానసికంగా బలపడడం అన్నది జరిగితే, అంటే రూట్స్ బలంగా ఉండాలి అంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి వ్యక్తి. ఈ వ్యక్తి మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే మానసిక అవసరాలు పూర్తిగా కుటుంబంలో ఫుల్ఫిల్ అవ్వాలి. బిడ్డలకి తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య గ్యాప్ అనేది ఉండకూడదు. ఇప్పుడు అడోలసెంటేజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయిపోయారు అని ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాడికి అన్నీ తెలుసు అని తల్లిదండ్రి కూడా వదిలేస్తున్నారు. అప్పటి వరకు చేయి పట్టుకొని నడిపిస్తారు. ఇంటర్ చదువుతున్నప్పటికి కూడా వాడు ఎన్ని గంటలకు లేవాలి, ఎప్పుడు ఏ క్లాస్ చదవాలి, ఏ బుక్ చదవాలి, ఏ క్వశ్చన్ చదవాలి అన్నది గైడ్ చేసిన పేరెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో వాళ్ళు రాగానే వాళ్ళని వదిలేస్తున్నారు. పెద్దవాడు అయిపోయాడు వాడు అన్నీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి? ప్రాక్టీస్ లేకుండా ఇప్పటి వరకు అన్ని మనం గైడ్ చేయడం వలన వాళ్ళకి అండర్స్టాండింగ్ అన్నది లేదు. ఇప్పుడు చిన్న పిల్లవాడు నడవడానికి ఎన్నోసార్లు కింద పడి లేచి నడవడం నేర్చుకుంటాడు. కానీ ప్రతిసారి మనం ఎత్తుకొని వాడే నడుస్తాడని ఒక 3 సంవత్సరాల వరకు ఎత్తుకొని నిలబెట్టి మనమే తిప్పి ఆ తర్వాత నడువు పరిగెట్టు అంటే ఎలా పరిగెడతాడు? ప్రాక్టీస్ అన్నది లేదు. సో మనకి 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పిల్లల్ని మనం గైడ్ చేస్తే వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇస్తూ ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు, దీనివల్ల ఇలాంటి దుష్పరిణామాలు ఉన్నాయి, వీటిని మనం ఇట్లాంటి బాధ్యత తీసుకోవాలి, ఇలా చేయకూడదు అనేది ఎప్పుడైతే తల్లిదండ్రులు కొంత సమయం వాళ్ళ కోసం కేటాయిస్తారో అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ డైలమా కానీ ఆ భయం కానీ ఆ ఇన్సెక్యూరిటీ కానీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒంటరితనం పోతుంది. ఆ రూట్స్ బలంగా ఉంటాయి. ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ స్ట్రాంగ్ అనే ఫీలింగ్ తో వాడు సొసైటీలోకి అడుగుపెట్టినప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ గా ఉండాలనే ఆ ఫీలింగ్ లోకి ఎందుకు వచ్చేస్తారు అనుకోవాలి? ఇప్పుడు గతంతో మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగా పూర్వకాలంగా ఉంటుంది, ఇండివిజువాలిటీ ఉండాలని కోరుకుంటారు, అది మనిషి యొక్క స్వభావం. అయితే ఈ ఇండివిజువాలిటీ ఇతరులతో కలవకుండా పూర్తిగా ఇండివిజువాలిటీ కాదండి. హ్యూమన్ బీయింగ్ ఇస్ డిపెండెంట్ యానిమల్ అని చెప్పొచ్చు. మనిషి సంఘజీవి, తెలుగులో మనం సరిగా మాట్లాడితే సంఘజీవి. మనం ఇతర మనుషుల్లో లేకుండా మనం బ్రతకలేం, ఒంటరిగా బ్రతకడం అన్నది అసాధ్యం. సో మన అవసరాలు మనం తీర్చుకోలేం, కనీసం భోజనం మనం చేసుకోలేం. మనం చూస్తున్నాం, చూడడం వేరు చేయడం వేరండి. చూడడం అన్న వరకు జరిగినప్పుడు అన్ని తెలిసినట్లుగానే ఉంటాయి, ఇదంతా మనం చేయగలమంటుంది. బట్ చేసేటప్పటికి వచ్చేటప్పటికి అప్పుడు యాక్చువల్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. ఇది యాక్చువల్ గా వాళ్ళు చేయగలిగిన సామర్థ్యాన్ని ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరే అది ఎక్స్పోజ్ రావాలి, వాళ్ళ దగ్గరే అది రిహార్సల్ ప్రాక్టీస్ జరగాలి. అలా జరగకుండా మనం వెంటనే స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. చిన్నపిల్లల వయసు నుంచి 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అంటే వాళ్ళ అబ్బాయి ఏదో నేర్చుకుంటున్నాడు, వాళ్ళ అబ్బాయి గేమ్స్ ఆడుతున్నాడు, మన అబ్బాయి ఆడట్లేదు. సో ఇలాంటి ఫీలింగ్స్ తోటి ఎక్కువ వెళ్ళిపోతున్నారే కానీ గేమ్స్ చూస్తే ఆడడం రాదండి. ఇది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ చూస్తున్నాం, ఇక్కడ చేయడం రావడం లేదు. చేయడం వేరు చూడడం వేరు. పేరెంట్స్ అందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఎప్పుడైతే చేయడానికి అవకాశం వస్తుందో సరిగా నేర్చుకుంటాడు, తప్పులు చేస్తాడు, సరిదిద్దుకుంటాడు, సరిగా నేర్చుకుంటాడు. చేయడానికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో చేయడానికి అవకాశం ఇవ్వడం లేదు, చూడడానికి అర్థం చేసుకోవడానికి. కానీ చేస్తున్నప్పుడే దానిలో ఉన్న లోటుపాట్లు అర్థమవుతాయి, అర్థమైనప్పుడే కరెక్ట్ చేసుకుంటారు.
ఇప్పుడు వెరీ రీసెంట్గా అండి విజయవాడ చుట్టుప్రక్కల కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్టూడెంట్స్ ఒక తన సహచరి విద్యార్థి మీద వీడియో ఒకటి పోస్ట్ చేశారు. అంతకుముందు కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దాని గురించి మాట్లాడడం ఆ వీడియో డిలీట్ చేయించడం కూడా జరిగింది తల్లిదండ్రుల సమక్షంలో. కానీ తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఆ విద్యార్థులు పోస్ట్ చేశారు అంటే ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడుందంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉంది ఆ గ్యాప్ ఎక్కువ ఉంది. అంటే తల్లిదండ్రుల పట్ల కూడా భయం కానీ వీళ్ళని గౌరవించడం కానీ వీళ్ళ సమక్షంలో ఇది జరగడం తప్పు అని కానీ చిన్న కామన్ సెన్స్ అన్నది మిస్ అవుతుంది పిల్లల్లో. ఇలా జరిగింది అంటే అది ముఖ్య కారణం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న సంబంధాలు సరిగా లేవు. అవి సరిగా లేనప్పుడు సమాజంలో ఎంతో అనర్థాలు అది మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్ సురేంద్ర బాబు గారు, ఇప్పుడు చేతిలో వరకు ఫోన్ ఉంది కదా అని అలాగే జీబీ ఫ్రీగా వస్తుంది కదా అని ఇంచుమించుగా నెలకు 200 కోట్ల జీబీ మీరు షేర్ చేస్తున్నారని కూడా మనకి నివేదికలు చెప్తున్నాయి దేశవ్యాప్తంగా కూడా. సో ఇంత భారీ ఎత్తున అందులో నిజంగా మనకి 2 రోజులు ఫోన్ ఆఫ్ చేసుకుంటే కనుక 2 రోజుల ఫోన్ ఆన్ చేస్తే కొన్ని వేల మెసేజ్లు అసలు అందులో ఉన్న ఇంపార్టెంట్ మెసేజ్ అన్ని కూడా పక్క వెళ్ళిపోతున్నాయి. ఈ మెసేజ్ చదవలేక అన్ని కూడా డిలీట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే దాన్ని సరిగ్గా యూజ్ చేసుకునే వాళ్ళకి అలా కాకుండా ఎంత దారుణంగా అయిపోతున్నప్పుడు అసలు ఇంకెలా కంట్రోల్టీ అనేది ఎక్కడ రావాలనుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వాలు పక్కన చెప్తున్నాయి ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటేనే ఇది వస్తుందని అనుకుంటున్నాం, బట్ ఎక్కడ కనిపిస్తోంది ఇంత రకమైనటువంటి జీబీ వాడుతున్న విషయం? వాస్తవమే అండి, ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఎందుకు పెంచినారంటే డిజిటల్ ఎడ్యుకేషన్ నౌ మనము ఆ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ నుంచి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ఒక ఐఐటి ప్రొఫెసర్ ఒక ఎన్ఐటి ప్రొఫెసర్ చెప్పినటువంటి మంచి లెక్చర్స్ని ఈరోజు వీడియో రూపంలో యూట్యూబ్లో వాటిల్లో పెట్టడం జరుగుతుంది. ఒక విద్యార్థి ఒక రూరల్ గ్రామీణ ప్రాంత విద్యార్థి ఈ యొక్క వీడియోస్ని యాక్సెస్ చేసుకునే విధంగా ఈ యొక్క ఇంటర్నెట్ సౌలభ్యం అనేది ఉంది. కానీ ఈరోజు ఆ మంచికి వాడాల్సినటువంటి ఆ యొక్క యాక్టివిటీస్ ఈరోజు అనర్థాలకు తీసేటువంటి వీడియోస్ వాటిని ప్రభావితం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక విషయం ఒక యూట్యూబ్లో కానీ ఒక ఫేస్బుక్లో కానీ ఒక 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్ మంచి స్పీడ్ బైక్లో తీసుకొని గాల్లో చూసుకొని సెల్ఫీలు అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోతుందండి. ఆ గాల్లో ఎగురుతున్నట్టు అంటే టోటల్గా ఫ్లై అవుతున్నట్టు వీడియో తీయాలన్న ఒక స్టంట్ చేయాలని వాడు ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమైన తర్వాత ఆ వీడియోను పోస్ట్ చేస్తే అలాంటి ప్రయత్నాలే మళ్ళా విద్యార్థులు చేయడం ద్వారా కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి అంశాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఆ యొక్క ఇమిటేషన్స్ అనేవి కొన్ని ప్రొఫెషనల్స్ వరకే చేయాలి అని కింద మనకి ఆ వార్నింగ్ సిగ్నల్ కూడా వచ్చినప్పటికీ కూడా యువత ఈ యొక్క జీబీని ఎక్కువగా యూజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ ప్రభావితం చేసుకొని నేను కూడా ఆ స్టంట్ చేయాలి ఆకాశంలో ఎగురుతున్నట్టు నేను ఫోటో తీసుకోవాలి నేను అని చేసుకుంటున్నానండి. కాబట్టి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా యూజ్ అయ్యే విధానికి మంచి వాటికే ఉపయోగించుకోవాలి. వాళ్ళ యొక్క విద్యని ఉపాధి అవకాశాలు పెంచుకునే దానికి ఉపయోగించుకోవాలి. కానీ ఈ విధంగా చెడుదారులు చెడు ప్రభావంతో వాళ్ళ జీవితాన్ని ఎండ్ చేసుకునే విధంగా చేయకూడదు. ఖచ్చితంగా ఏ విషయమైనా మంచి కోసమే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అప్లై చేసిన ఏ చేసినప్పటికీ కొన్ని వ్యాపార నిమిత్తం కూడా కొంత వాళ్ళు కమర్షియల్గా ఆలోచించినప్పటికీ కూడా మనం గ్రహించాలి ఏది మంచి ఏది చెడు అనేది కాస్తన్న విశ్లేషించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుంటే సామాజిక మాధ్యమాలతో కూడా చాలా ఉపయోగకరమైన విషయాలు చాలానే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర బాబు గారు, సుమతి గారు మాకు మా స్టూడియోకి వచ్చి మీ బ్రిలియంట్ సమాచారం మాకు ఇచ్చినందుకు. ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్, మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.